హాయ్ హలో, వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మితిమారెడ్డి. చాయ్ బిస్కెట్ లో ఈరోజు మీకోసం రెండు స్పెషల్ రెసిపీస్, ఒకటి బటర్ మురుకులు, రెండోది జింజర్ అండ్ లెమన్ గ్రాస్ టీ. బటర్ మురుకులు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం రెగ్యులర్గా మనం ఇంట్లో మురుకులు తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు దాంట్లో బటర్ వేసి, బటరే కాకుండా, అదే బటర్ అంటే వెన్న, ఆ వెన్ననే కాకుండా మన దగ్గర ఉన్న ఇంకా రకరకాల ఈ పప్పులు ఉన్నాయి. అయితే ముందుగా ఈ శనగపప్పు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా ప్యాన్ వేడి అయిన తర్వాత ముందుగా శనగపప్పు, ఆ తర్వాత పెసరపప్పు. సో శనగపప్పు మరియు పెసరపప్పు వేసిన తర్వాత లైట్గా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా డార్క్గా రోస్ట్ కావాల్సిన అవసరం లేదు, లైట్గా రోస్ట్ అయితే చాలు. అయితే ఇప్పుడు వీటితో పాటు మనం ఈ నువ్వులు కూడా వేసేద్దాం. నువ్వులతో పాటు చివరిగా పుట్నాల పప్పు అంటారు కదా, రోస్టెడ్ చిన్న, ఇది కూడా వేసేద్దాం. ఇవన్నీ వేసి బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీన్ని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. సో టోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిక్సీలో వేద్దాం. అయితే మీరు ఇది పౌడర్ పట్టుకునే ముందు కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మంచిగా ఇప్పుడు ఈ బియ్యం పిండి ఎలా ఉంటుందో సేమ్ ఇదే టెక్స్చర్లో, అంటే అంత పౌడర్ కావాలన్నమాట. కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ లాగా తయారు చేసేసుకొని తెచ్చి ఇట్లా మిక్స్ చేద్దాం. సో మనం పట్టుకున్న ఈ పౌడరు సేమ్ ఎగ్జాక్ట్లీ మైదా లేకపోతే బియ్యం పిండి ఏ టెక్స్చర్ అయితే ఎంత పౌడర్లా ఉంటుందో ఇది కూడా అలాగే ఉండాలి. అయితే ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మన దగ్గర ఉన్న ఈ రైస్ ఫ్లార్, బియ్యం పిండి, బియ్యం పిండి తర్వాత మనం పట్టుకున్న ఈ శనగపప్పు, పెసరపప్పు, ఈ పొడి ఉంది కదా, ఈ పొడిని కూడా దీంట్లో వేసేసేయాలి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ, ఆ తర్వాత తగినంత ఉప్పు, చివరిగా బటర్, అదే వెన్న. సో ఇవన్నీ వేసిన తర్వాత నీళ్ళు వేసేదానికంటే ముందుగా వీటిని మనం బాగా కలపాలి. అయితే బటర్ బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ మన దగ్గర ఇప్పుడు చుట్టాల గొట్టం ఉంది. ఈ చుట్టాల గొట్టంలో ఎంతైతే పిండి పడుతుందో అంతలో మాత్రమే నీళ్ళు కలుపుకోవాలి. ఒకవేళ మొత్తంలో నీళ్ళు కలుపుకొని కొద్దిగా చేస్తూ కొద్ది బౌల్లో అలాగే ఉండిపోయింది అనుకోండి, సో నెక్స్ట్ బ్యాచ్ బాగా రెడ్ కలర్లో వస్తుంది. సో అలా కాకుండా ఉండడానికి మనం ఈ చుట్టల గొట్టంలో ఎంతైతే పడుతుందో అంత ఈ బౌల్లో తీసేసుకొని దాంట్లో మాత్రమే వాటర్ కలిపిద్దాం. సో ఇలా బ్యాచ్ లాగా మనం డివైడ్ చేసుకొని వాటర్ పోసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకటి కలర్లో గోల్డెన్ కలర్లో వస్తాయి. ఇలా డో లాగా తయారు చేసుకున్న తర్వాత ఈ డోని తీసి మన చుట్టాల గొట్టంలో పెట్టాలి. అయితే చుట్టాల గొట్టంలో పెట్టే ముందు ఈ చుట్టాల గొట్టానికి సైడ్స్కి లోపల ఆయిల్ రాయాల్సి ఉంటుంది, అప్పుడు ఈజీగా మనం తిప్పడానికి ప్లస్ ఆయిల్లో ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మన దగ్గర కడాయిలో ఆయిల్ ఉంది, ఆ ఆయిల్లో ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసి అది వేడి అవుతుంది. ఇంతలోగా మనం ఈ చుట్టాల గొట్టంలో కొద్దిగా ఆయిల్ రాసేద్దాం. సో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని సో ఆయిల్ రాసిన తర్వాత మనం రకరకాల డిజైన్లో తయారు చేసుకోవచ్చు. అయితే ఈరోజు
సో ఈ 3 స్టార్స్ ఉన్న ఈ మోల్డ్ ని వాడుతున్నాం. సో ఈ 3 స్టార్స్ దాన్ని పెట్టేసి ఇప్పుడు దీంట్లో మనం కలుపుతున్న ఈ డోన్ పెట్టేద్దాం. పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా, సో డో ఇలా పెట్టిన తర్వాత ఈ చుట్టాల గొట్టంలో వేడి వేడి నూనెలో దీన్ని వేసేసి ఇప్పుడు మనం ఫ్రై చేయాలి. ఇంకో సైడ్ దీన్ని ఇలా తిప్పేసి ఇప్పుడు ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఆ నూరగలాగా, ఆ నూరగ ఎప్పుడైతే రావడం ఆగిపోతుందో అప్పుడు కుక్ అయిపోయినట్లు ఇవి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ తీసేయడానికి ఒక కిచెన్ టవల్ ఉన్నాయి ప్లేట్లో వేసేద్దాం. సో ఇప్పుడు కుక్ అయిపోయింది ఇది, బటర్ మురుకు ఎక్స్ట్రా ఆయిల్ ఇక్కడ తీసేసి వేసేద్దాం. సో ఇంకొన్ని కూడా అలాగే వేసేయచ్చు. మన దగ్గర ఒక చిన్న బుట్ట ఉంది, సో ఆ బుట్టలో మనం ఈ మురుకుల్ని ప్రెజెంట్ చేసేసుకున్నాం. చూసారు కదండి బటర్ మురుకులు తయారు చేసుకోవడం ఎంత ఈజీయో. జింజర్ అండ్ లెమన్ గ్రాస్ టీ తయారు చేసేద్దాం. జింజర్ అంటే ఫ్రెష్ అల్లం, అల్లంని పైనుంచి బాగా క్లీన్ చేసి రెడీగా ఉంది ఇక్కడ. దీన్ని మరుగుతున్న నీళ్ళలో వేసే ముందర చిన్న చిన్నగా కట్ చేసి వేసామనుకోండి, దీని ఫ్లేవర్ ఈజీగా వస్తుంది వాటర్లోకి. కట్ చేయకుండా అలాగే వేసామనుకోండి అది ఒక హాఫ్ అన్ అవర్ అరగంట బాయిల్ అయితే కానీ దాని ఫ్లేవర్ రాదు వాటర్లోకి. అందుకని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి వేద్దాం. కట్ చేసిన తర్వాత నీళ్ళలో అల్లం వేసేసాం, జింజర్, ఇప్పుడు ఈ లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ని కూడా కొద్దిగా కట్ చేసేసి వేద్దాం. ప్లస్ కట్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా నైఫ్తో క్రష్ చేసామనుకోండి ఆ లెమన్ గ్రాస్లో ఉన్న ఆయిల్స్ అన్ని బయటకు వచ్చి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం తయారు చేయబోయే జింజర్ అండ్ లెమన్ గ్రాస్ టీకి. ఇలా క్రష్ చేసిన తర్వాత తీసేసి దీంట్లో వేద్దాం. ఆ తర్వాత టీ పొడి. సో అల్లం, లెమన్ గ్రాస్ అండ్ టీ పొడి వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ దీన్ని మరగనివ్వాలి. మరిగితే దాని ఫ్లేవర్ మొత్తం వాటర్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మన దగ్గర ఒక టీ గ్లాస్ ఉంది, ప్లస్ గార్నిష్కి ఒక లెమన్ గ్రాస్ కాడ. దీంట్లో ఇప్పుడు కొద్దిగా పంచదార కూడా వేసేయచ్చు. అది ఉడికే కొద్ది దాంట్లో ఉన్న జింజర్ అండ్ లెమన్ గ్లాస్ ఫ్లేవర్స్ ఇలా బయటకు వచ్చి చాలా చాలా బాగుంది. ఇప్పుడు బాగా రిఫ్రెషింగ్గా కావడానికి, బాగా అలసిపోయినప్పుడు కానీ లేకపోతే మనకి ఏదైనా ఆరోగ్యం సరిగ్గా బాగాలేనప్పుడు ఈ టీ బాగా పనికొస్తుంది, జింజర్ అండ్ లెమన్ గ్లాస్. సో ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత చివరిగా కొన్ని పాలు పోసేయాలి. సో పాలు పోసిన తర్వాత ఒకసారి మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ ఒక టీ గ్లాస్ రెడీ పెట్టుకున్నాం కదా, కొద్దిగా లెమన్ గ్రాస్ గార్నిష్ కోసం పెట్టాం. ఉడుకుతున్న టీని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్లాస్ రెడీ పెట్టుకున్నాం కదా, ఈ గ్లాస్లో వడబోసేసుకోవచ్చు. సో ఈ జింజర్ అండ్ లెమన్ గ్రాస్ టీతో పాటు మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ బటర్ మురుకులు నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోయాయని చెప్పాను కదా ఇందాక,
ఈ బటర్ మురుకులు మరియు జింజర్ అండ్ లెమన్ గ్రాస్ టీ రెండు కలిపి టేస్ట్ చేసేద్దాం. ముందుగా ఈ బటర్ మురుకుల్ని టేస్ట్ చేసేద్దాం. అందుకే కాబోలు దీనికి వెన్న పూస అని పేరు పెట్టారు. మనం వెన్న నోట్లో వేసుకొని ఇలా సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుందో ఈ వెన్న పూస కూడా. ఈ వెన్న మురుకులు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు ఇట్లా తింటూ అసలు ఆపలేము. మీరు కాఫీతో తినండి, టీతో తినండి, చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. దీంతో పాటు అల్లం మరియు లెమన్ గ్రాస్ రెండు వేస్ట్ చేసుకున్నాం కదా, ఈ జింజర్ అండ్ లెమన్ గ్రాస్ టీ ఇది కూడా చూద్దాం ఎలా ఉందో. సో ఆ లెమన్ గ్రాస్ యొక్క ఫ్లేవర్ మరియు ఆ జింజర్ అదే అల్లంలోని ఆ ఘాటుదనం చాలా చాలా బాగుంది. బటర్ మురుకులు తయారు చేయ విధానం, ఒక ప్యాన్ తీసుకుని అందులో శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు మరియు పుట్నాల పప్పు వేసి వేయించుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా బియ్యం పిండి, ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడి, ఇంగువ, ఉప్పు, బటర్ వేసి కలుపుకొని తర్వాత నీళ్లు వేసి డోలా తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న డోని చుట్టల గొట్టంలో పెట్టి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బటర్ మురుకులు రెడీ. జింజర్ లెమన్ గ్రాస్ టీ తయారు చేయ విధానం, మరుగుతున్న నీళ్లలో ముందుగా అల్లం ముక్కలు, లెమన్ గ్రాస్, టీ పొడి మరియు పంచదార వేసి మరిగించాలి. మరుగుతున్న టీ డికాక్షన్ లో పాలు వేసి మరోసారి మరిగించాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ లో మనం మరిగించుకున్న మిశ్రమాన్ని వడబోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన జింజర్ అండ్ లెమన్ గ్రాస్ టీ రెడీ. మీరు చాయ్ బిస్కెట్ ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabiruchi. అదే యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/etvabiruchi. చూసారు కదండి ఇవాళ ఘాటు కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను చాయ్ బిస్కెట్ లో. మితి మారెడ్డి. చీజీ కార్న్ కప్స్ మరియు గుల్కంద్ దూద్. ఆ పంచదార అండ్ గులాబీ రేఖలు దాన్ని గుల్కంద్ అంటారు. ఆ గుల్కంద్ని మనం దీంట్లో వేస్ట్ చేసుకున్నాం కదా, అందుకే దీన్ని గుల్కంద్ కాదు అన్నాం.